గడప గడపకు 18 ఎమ్మెల్యేలు తిరగలేదని అన్నారు సీఎం జగన్ ఆ 18 మంది ఎమ్మెల్యేలను పిలిచి మాట్లాడతానని అన్నారు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్ ఎమ్మెల్యేల పని తీరుపై వివరాలు వెల్లడించారు జగనన్న సురక్ష క్యాంపెయిన్ పై సమావేశంలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు ఈ నెల 23 నుంచి నెల రోజుల పాటు క్యాంపెయిన్ నిర్వహించాలని సూచించారు గడప గడపకు 18 ఎమ్మెల్యేలు తిరగలేదని అన్నారు సీఎం జగన్ ఆ 18 మంది ఎమ్మెల్యేలను పిలిచి మాట్లాడతానని అన్నారు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్ ఎమ్మెల్యేల పని తీరుపై వివరాలు వెల్లడించారు ఈ మొత్తం అంశంపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు చంద్రశేఖర్ రైట్ రోజా మనకు అందుతున్న సమాచారం మేరకైతే 18 మంది ఎమ్మెల్యేలు మీరు చెప్తున్న విధంగానే 18 మంది ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో గడప గడపకు కార్యక్రమాన్ని సమీక్ష నిర్వహించలేదు ఆ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో చేపట్టలేదు అంటే ప్రభుత్వం కావచ్చు అధికార పార్టీ కావచ్చు పార్టీ కావచ్చు ఏ ఉద్దేశాలతో గడప గడపకు మన ప్రభుత్వాన్ని కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి పిలుపునిచ్చిందో దానికి అనుగుణంగా పూర్తి స్థాయిలో ప్రజల్లోకి ఉండేందుకు ఈ హై ప్రయారిటీ ఇవ్వాలి అని చెప్పి పదే పదే సీఎం జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎమ్మెల్యేలకు పార్టీ ఇన్ఛార్జీలకు పదే పదే దిశానిర్దేశం చేస్తున్నప్పటికీ ఇప్పటికీ కూడా కొంతమంది ఎన్నికలు దగ్గర పడుతున్నాయి మరొక 9 నెలలు దగ్గర ఉన్నప్పటికీ కూడా ఇంకా 18 మంది ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్లేందుకు పూర్తి స్థాయిలో సమాయత్తం కాలేదు సన్నద్ధం కాలేదు సో తన దగ్గర ఉన్న రిపోర్ట్ల ప్రకారం 18 మంది ఎమ్మెల్యేలు ఇంకా పూర్తిగా ప్రజల్లోకి వెళ్ళడం లేదు వీళ్ళందరినీ కూడా 1-to-1 వీళ్ళు ఎవరైతే వాళ్ళ పనితీరు సరిగా లేదో వాళ్ళందరినీ 1-to-1 పిలిచి వాళ్ళందరితోనూ మాట్లాడతాను ఎవరైతే ప్రజల్లో ఉంటారో ఎవరైతే ప్రజల్లో బలంగా ఉండి మళ్ళీ వచ్చే ఎన్నికల్లో గెలుస్తారని అనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే టికెట్లు ఇచ్చే దిశగానే నిర్ణయం ఉంటుందనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే Y0 175 అనే పేరుతో ఇప్పటికే ప్రభుత్వం అధికార పార్టీ పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది కుప్పం లాంటి నియోజకవర్గాన్ని కూడా గట్టిగా కృషి చేస్తే ఖచ్చితంగా కైవసం చేసుకుంటాం ఆ స్థాయి సంక్షేమ ఫలితాలు దాదాపు 3 లక్షల కోట్ల రూపాయల మేర సంక్షేమ ఫలితాలు అందిస్తున్నప్పుడు ప్రభుత్వం వైపు నుంచి అందిస్తున్నప్పుడు తాము ఎందుకు గెలవలేమన్న అభిప్రాయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో పాటుగా పూర్తి స్థాయిలో ప్రజల్లోకి పూర్తి స్థాయిలో ఉండేలాగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఏ ఉద్దేశంతో రూపొందించామో ఆ ఉద్దేశాన్ని పూర్తిగా ప్రజల్లోకి తీసుకువెళ్ళడం ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలను ప్రజలకు వివరించడం మరొక వైపు ఎక్కడన్నా సాంకేతిక పరమైన ఇబ్బందులు అంటే సంక్షేమ పథకాలకు సంబంధించి ఏమైనా సాంకేతికపరమైన ఇబ్బందులు అమలు విషయంలో ఏదైనా సాంకేతికపరమైన ఇబ్బందులు వస్తే కనుక వెంటనే అప్పటికప్పుడు దాన్ని పరిష్కరించే దిశగా కూడా అన్ని చర్యలు తీసుకోవాలన్న అంశంతో లక్ష్యంతోనే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టారు కానీ ఇప్పటికీ 18 మంది ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో పనిచేయలేదు అన్న అభిప్రాయం ఈ సమావేశంలో వ్యక్తమైన పరిస్థితి కనిపిస్తుంది సీఎం జగన్మోహన్ రెడ్డి అదే విషయాన్ని చెప్పినట్టుగా తెలుస్తుంది అయితే ఆ 18 మంది ఎమ్మెల్యేలు ఎవరు అన్న అంశానికి సంబంధించి ఇంకా క్లారిటీ రాలేదు మరి కాసేపట్లో ఈ అంశానికి సంబంధించి కొంత క్లారిటీ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి సో ఓవరాల్గా చూస్తూ ఉంటే ఈ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని 18 మంది ఎమ్మెల్యేలు చేపట్టలేదన్న అంశం మీద ఒకటైతే రెండోది జగనన్న సురక్ష కార్యక్రమం ఈ నెల 23వ తేదీ నుంచి దాదాపు 30 రోజుల పాటు జగనన్న సురక్ష కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో చేపట్టాలని ప్రణాళికను ఏపీ ప్రభుత్వం సిద్ధం చేసింది అలాగే వైసీపీ పార్టీ కూడా సిద్ధం చేసిన పరిస్థితి కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలో జగనన్న సురక్ష కార్యక్రమానికి ఒకవైపు గృహసారథులు మరొకవైపు పార్టీకి సంబంధించిన యంత్రాంగం మరొకవైపు వాలంటీర్లు వీళ్ళందరూ ఒక టీమ్గా వెళ్ళి ఎక్కడైతే లోపాలు ఉన్నాయో ప్రతి సచివాలయం పరిధిలోనూ సమస్యలు ఎక్కడైతే ఉన్నాయో వాటిని వెంటనే పరిష్కరించే దిశగా ఏదన్నా లబ్ధిదారులకు సంబంధించి సంక్షేమ అమలు విషయంలో ఏదన్నా సాంకేతికపరమైన ఇబ్బందులు ఉంటే వాటిని కూడా దాదాపు గంటల్లోనే పరిష్కారం లభించే దిశగా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని దీన్ని చాలా ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని క్యాంపెయిన్ మోడ్లో తీసుకువెళ్తున్న సందర్భంలో పూర్తి స్థాయిలో దీని మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది దీనికి సంబంధించి కొంత ట్రైనింగ్ కూడా ఇస్తామని చెప్పి చాలా స్పష్టంగా ఇవాళ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా జగన్మోహన్ రెడ్డి జగనన్న సురక్ష కార్యక్రమానికి
की संबंधी కొన్ని అంశాలను అలాగే ఆ కార్యక్రమానికి సంబంధించిన హైలైట్స్ ను వివరించినట్లుగా మనకు సమాచారం అవుతుంది. సో ఓవరాల్ గా 18 మంది ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో పని చేయలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతున్న తరుణంలో త్వరలోనే వాళ్ళందరికీ 1-to-1 సమావేశాలు ఏర్పాటు చేయడం వాళ్ళ పరితీరు మార్చుకోకపోతే వాళ్ళ స్థానంలో వేరే వాళ్ళకి అవకాశాలు ఇస్తారని చాలా స్పష్టంగా ఒక రకమైన సంకేతాలను డైరెక్ట్ గా చెప్పుకున్నప్పటికీ సంకేతాలను సరిగా పని చేయని వాళ్ళకి టికెట్లు వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఉండవన్న సంకేతాలను అయితే జగన్ మోహన్ రెడ్డి సమావేశంలో ఇచ్చినట్లుగా మనకు సమాచారం అవుతుంది. రోజా రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.